పొద్దు పొద్దునే లేచి పొల్లు దోంకొని శుభ్రంగా స్నానం చేసి మంచి ఆరోగ్యమైన ఫుడ్ తింటే ఎంత బాగుంటుందా. అదే బిర్యానీ తింటే ఆకలేదు అరగదు ఒకటే తేపులు. బిర్యానీ తిందాం. ఎవరు సో నమస్తే. పొద్ద పొద్దునే బిర్యానీ తింటే భలే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి ఎక్కడ తెలుసా అన్న, ఒక్కసారి అట ఒకసారి చూపియా చూడండి. ఇదంతా కొవ్వూరు పెద్ద బజార్ సెంటరు. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మటన్ బిర్యానీ. పెద్ద డేక్ష లోపల అదిగో మొక్కలు తీస్తా అన్నం పెడతా ఉన్నారు. కానీ ఈయన పెట్టేది గురువారం ఆదివారం మాత్రమే ఈ రెండు రోజుల్లోనే. కానీ పెట్టిన రెండు రోజులైనా అన్నకి భలే గిరాకీ ఎక్కువ, భలే డిమాండ్ కూడా. ఒకసారి అన్నతో మాట్లాడదాం. రెండు రోజులు పెడుతున్నాడు, మరి మిగతా రోజులు కూడా పెట్టచ్చు కదా అని అడుగుతాను. మరి ఆయన నోట్లో నుంచి ఏం సమాధానం వస్తుంది ఏందో చూద్దాం. రండి. అన్న చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు నేను బిర్యానీ రుచి చూడాలని. మొత్తానికి అయితే ఈరోజు కుదిరింది. సరే కానీ కొత్త పొద్దునే బిర్యానీ తింటే ఏ విధంగా ఉంటుంది టేస్ట్? అంతే, ఆ టైం తింటే నా టేస్ట్ అంతే. అలవాటు అయిపోయింది 60 సంవత్సరాల నుంచి. 60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ నుంచి స్టార్ట్ చేశాం. మా ఫాదరు మస్తాన్ సాహెబ్ ఆయన 1960లో స్టార్ట్ చేశాడు రెస్టారెంట్ లాగా. ఓన్లీ బిర్యానీ సెంటర్ అంటే దీనికి ఇంచుమించు ఒక 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఉంది. 60 సంవత్సరాల నుంచి హిస్టరీ ఉంది. షంషీర్ బేకరీ రెస్టారెంట్ అని ఉండింది. క్రమేణ ఎంగేజ్మెంట్ లో తగ్గిపోయి ఇక దాకా నిలబడ్డాం. ఇప్పుడు బ్రదర్స్, ముగ్గురు బ్రదర్స్, మేము ముగ్గురు బ్రదర్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు తర్వాత మీ అయ్యాం తర్వాత కూడా తర్వాత దేవుడు ఎరుగు. తర్వాత ఎవరు అని చెప్పలేము కదా. ఇప్పుడు వరకు అది తర్వాత ఎట్టుందో. ఇప్పుడు అదా పిల్లగా జాబ్లో వెళ్ళిపోయిందా. ఈ రెండు రోజులు ఎందుకు పెడతాం అన్న, ఇప్పుడు గురువారం ఆదివారం ఫ్లోటింగ్ తక్కువ కదా. ఓరు మనకేంటంటే ఆ రెండు రోజులు అంటేనే స్పెషల్ మెయింటైన్ చేయడం బాగుంటుంది. మామూలు రోజులు పెడితే జరగదు. అయితే మిగతా రోజులు నేను పెట్టుకునేది పెట్టుకోవచ్చా? పెట్టుకుంటాం. ఇదిగో రికార్డ్ అవుతుంది, మళ్ళా నువ్వు తొండి ఆడకూడదు. ఏంది అన్న ఈ పాజిగల సా, ఏందన్న ఈ సెంటర్ ఏంది, ఈ జనాలు ఏంది? ఫ్లోటింగ్ నువ్వు పదకొండు తర్వాత వచ్చి చూడు. అది అందువల్ల మేము పెట్టుకుంటాం. అది రోజు జరిగే పని అయితే రోజు పెట్టుకుంటాం కదా. అది ఆ రోజు రెండు రోజులు అంటే స్పెషల్. ఎవరు మటన్ వేయటం లేదు. ఇప్పుడు ఇది పెట్టినారు కదా, ఇది అయిపోతే అంతే అంతే లిమిటెడ్ అంతే లిమిటెడ్ లోపల అయిపోవాలా. దాటింది అనుకో 1 గంట తాగుండాలి. మేము మిగిలింది అనుకో ఇదిగా 1 గంట తాగుండాలి. వ్యాపారం ఉండదు తర్వాత ఉండదు. 10 నెలల లోపల అయిపోయేటట్టు సుమారుగా ఒక 50 కేజీలు ఉంటుంది అనుకోండి. 50 కేజీలు దబరా, 40 కేజీలు దబరా. అది అయిపోతే ఇంకెత్తడమే అంతే. 10 నెలలకు అయిపోద్ది, 10 నెలల లోపల అయిపోద్ది. ఏమైనా వ్యాపారం స్లో ఉంటే 11 కాదా. నన్ను బిర్యానీకి ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు సార్? టేస్ట్ ఉంది కాబట్టి వస్తాం. అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా నచ్చితేనే కదా వచ్చేది. అవును, మన మెయింటైన్ చేస్తున్నాం. 60 సంవత్సరాలు మా ఫాదర్ నుంచి కూడా అదే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. టేస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. ఎంత నా రేట్లు మన దగ్గర ఏ రేట్లు ఏ విధంగా ఉంటాయి? 280 మటన్ బిర్యానీ అయితే, సాదా బిర్యానీ అయితే 120. కొవ్వూరు మటన్ బిర్యానీ దాదాపు 15 ఏళ్ళుగా నేను తింటున్నాను. ఎక్సలెంట్, 15 ఏళ్ళ నుంచి ఒకే టేస్ట్. నేను నెల్లూరు నుంచి వస్తాను బిర్యానీ తినడానికి. ఎక్సలెంట్ బిర్యానీ, ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. అటువంటి టేస్ట్ సూపర్. వాసన అయితే కమ్మగా ఉంది. మొక్క కూడా నాయన మంచి మొక్కలే, పెద్ద మొక్కలు వేశారు మనకి. కొవ్వూరు మటన్ బిర్యానీ ఎవరు ఇప్పుడు ఏదో చూద్దాం. వా కమ్మకుందయ్యా, అదిరిపోయింది టేస్ట్ మాత్రం. కాకపోతే కానీ 280 అనుకుంటారు కానీ ఉంది విషయం, ఉంది ఇబ్బంది లే. కొన్ని దగ్గరలో దొరికేస్తాయి మనకి తక్కువ రేట్లోనే. కానీ వాళ్ళ మొక్కలు ఇదొకటే పెద్ద పీచులే. మొక్కలు కాకతం చూడండి, మొక్కలో నుంచి అబ్బా వేడి ఉంది. కొత్త పొద్దునే బిర్యానీ తింటే ఆ ఫీలింగ్ వేరు కదా. మీరు కనుక తినాలనుకుంటే ఎక్కడికి వస్తారా అని చెప్పి అడ్రస్ అక్కడికి వచ్చేసేయండి. ప్రశాంతంగా తినండి, డబ్బులు మాత్రం కట్టాలా.
ఇవ్వాలి సార్ అది సంగతి. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ప్రోగ్రామ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కెమెరామెన్ నోమ్చనదు సింహ పోర్ సినిమా సుజిత్ నెల్లూరు నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.